हाउस अरेस्ट गोदावरी जल दीक्ष को पयनमें कांग्रेस नेता मुदस्त हाउस अरेस्ट चर्चा कांग्रेस नायक इंडल भारी बंदोबस्त एर्पट्टी इप्के पलवर कांग्रेस नायक हाउस अरेस्ट गोदावरी नदी पैन कांग्रेस प्रभुत्व हयांलो जलयज्ञंलो चेपट्टिन सागुनीटी प्रोजेक्टुलनु तेलंगाणा कांग्रेस नायकुलु इवाल संदर्शिंचनुन्नारु वाटी पुरोगतितो पाटु सीएम केसीआर हयांलो आ प्रोजेक्टुल पट्ल चूपुतुन्न निर्लक्ष्यान्नि प्रजलकु तेलियजेस्तामनि टीपीसीसी अध्यक्षुलु उत्तम कुमार रेड्डी स्पष्टं चेशारु ई विषयं पै निन्न डीसीसी अध्यक्षुलतो मुख्य नायकुलतो फोन्लो माट्लाडि कार्यक्रमान्नि विजयवंतं चेयालनि पिलुपुनिच्चारु డిసిసిలు నియోజకవర్గ ఇన్చార్జీలు ఇటీవల ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు రాష్ట్రస్థాయి నాయకులు వారి పరిధిలో ఉన్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లి దీక్షలు చేయాలని తెలిపారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత 6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిని పరిశీలించాలి, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి, అక్కడ పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అన్న కోణంలో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సందర్శన కార్యక్రమాన్ని మరోసారి ఏర్పాటు చేయడం జరిగింది. పిలుపునిచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరికీ ఆయా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నేత ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుల సందర్శనకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. అయితే ముందస్తు అరెస్టులకు సంబంధించి గత అర్ధరాత్రి నుంచి జరుగుతున్నాయి. ఇక 9:00 కు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి వెళ్లాల్సి ఉండేది, కానీ జగ్గారెడ్డి, జీవన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని హౌస్ అరెస్టులకే పరిమితం చేశారు. జీవన్ రెడ్డి మాత్రం ప్రాజెక్టు కు బయలుదేరుతున్నటువంటి సందర్భంలో మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక దమ్మగూడెంకు బట్టి పోడెం వీరయ్య, విఎస్ బలరాం నాయక్ వెళ్లాల్సి ఉండేది, వీళ్ళను కూడా బట్టిని హౌస్ అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు ఎవరైతే విఎస్ కావచ్చు, రాములు నాయక్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద గత అర్ధరాత్రి 12 గంటలకే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక గౌరవెల్లి ప్రాజెక్టుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ వెళ్లాల్సి ఉండేది, కానీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. సంపత్ మాత్రం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి అక్కడ దీక్ష చేపట్టిన తర్వాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీధర్ బాబు, కుసుమ కుమార్ వంశీ వీళ్ళు ముగ్గురు వెళ్లాల్సి ఉండేది, కానీ శ్రీధర్ బాబు, కుసుమ కుమార్ ని హౌస్ అరెస్ట్ కే పరిమితం చేశారు. వంశీ మాత్రం వెళ్తున్నటువంటి సందర్భంలో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఎనుగుమామునికి సంబంధించి పొన్నం ప్రభాకర్, దేవాదులకు సీతక్క, కామారెడ్డి, భీంపల్లికి సంబంధించి షబ్బీర్ అలీ వీళ్ళు ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ ని పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి సందర్భం అయితే ఉంది. గత 3 రోజుల క్రితమే ఇలాంటి కార్యక్రమం చేపట్టినప్పుడు కరోనాకు సంబంధించినటువంటి వ్యాప్తి తీవ్రంగా ఉంది అన్న ఆలోచన, అదేవిధంగా ఎవరిని కూడా కనీసం దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేవు. ప్రజెంట్ ఈ ప్రాజెక్టులకు సందర్శనకు సంబంధించి కొంతమంది నేతలు ఆల్రెడీ బయలుదేరారు, మరికొంతమందిని అరెస్ట్ చే హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రసన్న, మరి ఈ అరెస్టులపై కాంగ్రెస్ నాయకత్వం ఏమంటుంది? ప్రజెంట్ ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు అన్న ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి దీక్ష చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తారా లేదంటే అటు వస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి నేతలు కూడా ప్రజెంట్ హౌస్ అరెస్టులకే పరిమితం చేశారు. వాళ్ళ నుంచి ఇంకా మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఖరి ప్రజలకు ఈరోజు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గోదావరి నది మీద చేపట్టిన అనేక ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై వివక్ష పూరితంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మీద చేపట్టినటువంటి ప్రాజెక్టుల దగ్గర నిరసన దీక్షలకు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నాకు ఇచ్చిన బాధ్యతగా గౌరవెల్లి మరియు గండిపల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ నియోజకవర్గము కరీంనగర్ జిల్లాలో ఏదైతే ఉందో ఆనాడు 9వ తేదీ 9వ నెల 2007 నాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టును టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్షపూరితంగా నిర్లక్ష్యం చేసి మరణపడేసినటువంటి సందర్భంలో మళ్ళీ పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉద్యమించి ఆ రోజు బొమ్మయ్యంకన్న గారు శాసనసభ్యులుగా ఉండి ఈ ప్రాంత ప్రజల చిలకాల కోరికను తీర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి శంకుస్థాపన చేస్తే దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే మళ్ళీ ప్రజలు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తూతు మంత్రంగా చేపడతామని చెప్పి కూడా సంవత్సరాల కాలమైనప్పటికీ ఇంకా కూడా కాలయాపన చేస్తూ పనులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భంలో వెంటనే ఇవన్నీ కూడా పూర్తి చేసి చిరకాల వాంఛగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల కారణంగా ఈ ప్రాంతాన్ని సశిశామలం చేయడానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ దీంట్లో భాగంగానే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళమైనా ఇక్కడ వచ్చి నిరసన తెలిపి ఈ వాస్తవాలను యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ ప్రాంత నాయకుడిగా మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బొమ్మ శ్రీరామ్ గారు పెద్ద ఎత్తున ప్రజల లోపల అవగాహన కలిగించి ఇది త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల తలరాతలు మార్చాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని విఘాతం కలిగించడానికి అధికార పార్టీ పోలీసుల చేత బలవంత అరెస్టుల చేత ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క మండలంలో 10-20 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా మా బొమ్మ శ్రీరామ్ గారిని మిగతా కార్యకర్తలందరూ కూడా వెంటాడి వెంటాడినా కానీ వారి ఆకాంక్షలను ఈ ప్రాంత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి విజయవంతంగా మా నిరసన తెలిపే అవకాశం వచ్చింది. ప్రాజెక్టు చేరుకున్నాం. ఇది ఒక సింబాలిక్గా యావత్ తెలంగాణ సమాజం తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు వాళ్ళకి డబ్బులు వచ్చి కమిషన్లు వచ్చి పెద్ద ఎత్తున జోబులు నింపే ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇవాళ ఒక్కటే మా కోరిక, రైతాంగానికి న్యాయం జరగాలి. ప్రాజెక్టుల పేరు అవినీతి జరుగుతుంది. ఉదాహరణకు పొట్టపోచమ్మ ముఖ్యమంత్రి ప్రారంభం చేస్తే నిన్న చిన్న వర్షానికే మొత్తం కొట్టుకపోయింది. సో నాణ్యత లేని పనులు, అవినీతి జరుగుతుంది, పనులు జరుగుతలేదు అనేది మా ఆరోపణ. మరొక్కసారి ప్రాజెక్టు దగ్గరికి పోయినిచ్చినా పోయినియకపోయినా మా కాంగ్రెస్ నాయకత్వం చేరింది. మమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కార్యకర్తలు చేరిండ్రు. మా ఆకాంక్ష ప్రభుత్వం దృష్టికి తేవడం, ఒత్తిడి తేవడం అనేటువంటి నెరవేరిందని భావిస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కొడుకు ఈ యొక్క అప్పర్ మానేరు మీద శ్రద్ధ పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్.